ఈరోజు దేవుని వాక్యము యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు తన రెక్కలతో మనలను కప్పును వేటగాని ఉరిలో నుండి మనలను విడిపించువాడు నాశనకరమైన తెగులు రాకుండా మనలను రక్షించువాడు ఆయనే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి శయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని సహోదరి సహోదరులారా మన చుట్టూ మన కుటుంబం చుట్టూ మనము కలిగి ఉన్నదంతటి చుట్టూ ప్రార్థనా కంచెను మనము వేసుకొనవలసిన వారమై ఉన్నాము మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు మనము వానికి దొరకకుండా ఉండాలంటే ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించవలసిన వారమై ఉన్నాము మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తి మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని వ్రాయబడి ఉంది ఎలాగనగా నడుమునకు సత్యమును దట్టి నీతి అను మైమరపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తె వలననైన సిద్ధ మనస్సను జోడు తొడుగుకొని నిలవబడుడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణే అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనుడి ప్రియులారా నేను దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని ఎదురిస్తాను శక్తిని కలిగి ఉంటాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మమ్మలను కాపాడు వాడవు నీవే నీ రెక్కల చాటున మమ్మను భద్రపరచమని ప్రార్థనా శక్తిని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్